हेलो एवरीबॉडी, अंदर की नमस्कार। जोड़ी चक्रवर्ती गारु, हार्दिक हार्दिक वेलकम टू यू। वेरी वेरी हैप्पी एंड ग्लैड टू सी यू टुडे हियर। चाला चाला कालं तर्वात एंड ఈ సాంగ్ ఎస్పెషల్గా ఇవాళ లాంచ్ చేయడానికి జేడి చక్రవర్తి గారు రావడం అనేది కొంచెం నాకు కరెక్టింగ్గాను అనిపించింది, షాకింగ్గాను అనిపించింది. నా ఫ్రెండ్దేమో పెళ్ళి నా కేంద్ర లొల్లి అనే సాంగ్ మనం ఇవాళ ఫుల్ వీడియో సాంగ్ చూడబోతున్నాం అనమాట. జేడి చక్రవర్తి గారేమో పెళ్ళి అనే మాట ఎత్తితే చాలు నాకేంది లొల్లి అని అంటారు. ఆ లొల్లి కోసం వచ్చారంట ఇవాళ. చూడాలైతే స్టేజ్ పైన చాలా లొల్లి జరగబోతోంది పెళ్ళి అనే టాపిక్ పైన. ఎనీవేస్, సో హార్డి వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ జేడి చక్రవర్తి గారు. అండ్ నివృత్తి వైబ్స్ అనే ఒక కంపెనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్ స్పేస్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారు, ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు అని చెప్పాలి. ఎంతోమంది వేరీడ్ టాలెంట్ని, యాక్టర్స్ని, టెక్నీషియన్స్ని, మ్యూజిషియన్స్ని, సింగర్స్ని అందరినీ కూడా ఒక చోటకి తీసుకొస్తూ కొన్ని మంచి మంచి సాంగ్స్ని, ఆల్బమ్స్ని, మ్యూజిక్ని మనకి ఆడియన్స్కి అందిస్తూ వస్తున్నారు. అండ్ ఎప్పుడెప్పుడు నివృత్తి వారి నుంచి ఒక ఆల్బమ్ కానీ సాంగ్ కానీ వస్తుంది అంటే ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఒక రేంజ్కి వాళ్ళు ఎదగడం అనేది మామూలు విషయం కాదు అని చెప్పాలి. వాళ్ళకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకున్నారు అండ్ ఎంతోమంది టాలెంట్కి ఒక స్పేస్ని క్రియేట్ చేస్తూ వచ్చారు అని చెప్పాలి. సో అలాంటి నివృత్తి వైబ్స్ నుంచి మరొక ట్రెండింగ్ని, సెన్సేషన్ని క్రియేట్ చేసే సాంగ్ని ఇవాళ మనం మరికొద్దిసేపట్లో చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ అఫ్ కోర్స్ జయతి గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక విజేగా ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసి ఎంతోమంది ఫ్యాన్స్ని అటు యూత్లో ఇటు ఫ్యామిలీలో బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నటువంటి జయతి గారు ఆ తర్వాత ఫిల్మ్స్లో కూడా మనల్ని ఎంత అలరించారో, ఇంప్రెస్ చేశారో మనందరం చూసాము. అండ్ ఆవిడలోని ఒక కొత్త షేడ్ని ఇవాళ మనం ఈ సాంగ్ రూపంలో చూడబోతూ ఉన్నాం అనమాట. జయతి గారిని ఈ స్పేస్లో చూడడం అనేది డెఫినెట్గా తన ఫ్యాన్స్కి అండ్ ఇప్పుడు ఆడియన్స్కి కూడా డెఫినెట్గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి ఎస్పెషల్గా ఫోక్ సాంగ్ స్పేస్లో, ఫోక్ తెలంగాణ ఫోక్లో వస్తున్నటువంటి పాటలకి ఇవాళ రేపు ఎంత ఆదరణ ఉందో మనందరికీ తెలుసు. సో ఆ జానర్లో మరోసారి నాకు తెలిసి ఈ సాంగ్ ప్రతి పెళ్ళిలోనూ మళ్ళీ మోగుతూ ఉంటుంది. బ్రైడ్ మేడ్స్ అందరి సాంగ్ అయిపోతుంది ఇది డెఫినెట్గా. సో మరి ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూసేద్దాము. ఆలస్యం చేయకుండా ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అక్కడ కుర్చీలు చక్కగా ఖాళీగా ఉన్నాయి కదా, అందరు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. యా, ఒక్కసారి మైక్ జేడి గారి చేతుల్లోకి వెళ్ళిపోతే మీరు ఆ సాంగ్ మొత్తం ఒకసారి చెప్పి లాంచ్ చేస్తే బాగుంటుంది. నా ఫ్రెండ్దేమో పెళ్ళి నా కేంద్ర లొల్లి. అంటే అందరికీ నమస్కారం అండి, కూర్చునే చెప్తున్నాను. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి అక్కడ నుంచిన్నప్పుడు మనం ఆ స్టేజ్ని, ఆ అట్మాస్ఫియర్ని చెడగొట్టకూడదు. ఇప్పుడు నేను కేవలం పెళ్ళి అవతల వాడికి అయితే బాగుంటుందని నమ్మే వాళ్ళ ప్రథముండి నేను. అవతల వాడికి అయితే బాగుంటుంది, అదో సాడిస్టిక్ ఆనందం కాదు. సాడిస్టిక్ ఎందుకు, నలుగురు బాగుండాలనుకోవడంలో సాడిస్టిక్ అప్రోచ్ ఏముంది మంజు? మీ వైపు నాకు అర్థమైంది కాబట్టి భలే చెప్పా. కాదు అంటే నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి అవ్వాలని కోరుకోవడం తప్పే ఉంది. ఓకే ఓకే. సో అందుకని నాకు ఈ పెళ్ళి కన్నా దీంట్లో లొల్లి అనే విషయం బాగా నచ్చింది. సో అందుకని ఐ హావ్ కమ్ హియర్. సో నేనేమన్నా సాంగ్కు ముందర కన్నా తర్వాత మాట్లాడితే చూసి బాగుంటుందనే సదుద్దేశంలో ఉంది. డెఫినెట్లీ, జస్ట్ ఒక్కసారి సాంగ్ లాంచ్ అంటే. యా, సో సాంగ్ లాంచ్, ఎస్, లైట్స్ ఆఫ్ అండ్ మనం ఫుల్ వీడియో సాంగ్ చూసేద్దాము ఆన్ స్క్రీన్.